సరదానా మేడం. దళిత అనాకరణ వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవనరావు గారి యొక్క జయంతి ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అదేవిధంగా చైర్మన్ గారి నాయకత్వంలో ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. భారత ఉప ప్రధానిగా, రక్షణ శాఖ మంత్రిగా అనేక విధాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలను చైతన్యం చేసే విధంగా బాబు జగ్జీవనరావు గారు అనేక పదవులు అనుభవించి హక్కుల కోసం భిక్షమిత గాండి పోరాడి సాధించుకోవాలని చెప్పినటువంటి మహనీయుడు బాబు జగ్జీవనరావు గారు. బాబు జగ్జీవనరావు గారి యొక్క ఆశయ సాధన కోసం ఇప్పుడు ఉన్నటువంటి మరి తెలంగాణ రాష్ట్రంలో మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చేపడుతున్నటువంటి అనేక కార్యక్రమాలు దళిత గిరిజన అభివృద్ధి కోసం ముందుకెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి వారి ఆశయ సాధన కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి దళిత గిరిజనుల యొక్క అభివృద్ధి కోసం కూడా అందరం కూడా కలిసి కట్టుకొని ముందుకెళ్తున్నాం కాబట్టి మరొకసారి వారికి కూడా ఈ జయంతి సందర్భంగా ప్రతి ఒక్క వారి యొక్క జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. హక్కుల కోసం పోరాడిన నేత, విప్లవకారుడు, ఉద్యమ నాయకుడు మరియు ఒక గొప్ప రాజకీయ నేత, అలాగే ఫ్రీడమ్ ఫైటర్ అయినటువంటి జగ్జీవన్ రామ్ అనేటటువంటి ఒక పేరు, స్వాతంత్ర సమరయోధుడిగానే కాకుండా దళితుల హక్కుల కోసం ఎన్నో అవమానాలు ఎదుర్కొని కూడా ఒక గొప్ప పోరాటాన్ని సాగించాడు. 1908 ఏప్రిల్ 5న జన్మించారు. చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో పాఠశాలల్లో కానివ్వండి, బయట కానివ్వండి, ఎన్నో అసమానతలు ఎదుర్కొన్నారు. ఆ ఎదుర్కొని కూడా 27 ఏళ్ళకే ఒక శాసనమండలి సభ్యునిగా కూడా ఎన్నికవ్వడం జరిగింది. ఇలాగ కాకుండా 52 సంవత్సరాలు కూడా పూర్తిగా తన పార్లమెంట్లో తనదంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. అలాగే రక్షణ శాఖ మంత్రిగా కూడా, ఉప ప్రధానిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఒక సమానత్వం కోసం, సామాజిక సమానత్వం కోసం, దళితుల హక్కుల కోసం ఎంతో పోరాటాన్ని సాగించిన వ్యక్తి. బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో దళితుల హక్కులను పొందుపరిస్తే వాటిని చట్టపరంగా అమలుపరచడంలో ఎంతో కృషి చేశారు బాబు జగ్జీవన్ రామ్. అలాగే వారి వారసురాలు మీరా కుమార్ కూడా మన తెలంగాణ రాష్ట్ర, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను కూడా పార్లమెంటులో ఒక వాయిస్తో ముందుకు రేజ్ చేయడం జరిగింది. అలాగే స్వాతంత్ర సమరయోధుడిగా గాంధీజీ యొక్క అహింస మార్గాన్ని కూడా తను ఎంచుకొని సత్యాగ్రహంలో కూడా పాల్గొనడం జరిగింది. అలాంటి ఒక గొప్ప నేతకు ఈరోజు మేమందరం కూడా ఘన నివాళి అర్పిస్తూ ముందుకు రావడం జరిగింది. ఈ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరియు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ. భారత ఉప ప్రధానిగా సేవలు అందించి భారతదేశానికి, ప్రజలకు, ఒట్టడుగున ఉన్నవారికి అందరి కోసం కూడా అహర్నిశలు శ్రమించిన శ్రీ బాబు జగ్జీవనరావు గారి జయంతి సందర్భంగా ఈనాడు ఎమ్మెల్యే క్వార్టర్ క్యాంప్ ఆఫీస్లో వారికి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. జగ్జీవనరావు గారి గురించి భారతదేశంలో తెలియని వారు ఎవరు లేరు. వారు విశేష అనుభవం, వారి నిష్కల్మషమైన జీవితం, రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి
ఉప ప్రధాని, భారతదేశ ఉప ప్రధాని స్థాయి వరకు కూడా వారు ఎదిగి ఈ దేశానికి ఎన్నో సేవలు అందించారు. వారి సేవలు మరవలేనివి. చాలా సంవత్సరాల నుంచి కూడా మన జగిత్యాల పట్టణాల్లో మంచిర్యాల బావి దగ్గర వారికి ఘన నివాళి అర్పించుకోవడం జరుగుతూ ఉంది. అధికారికంగా ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. దురదృష్టవశాత్తు ఇప్పుడు ఈ కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని కవలిస్తున్న సందర్భంలో ఈనాడు కొంతమందిమే ఈ దుఃఖ సమయంలో కూడా వారికి నివాళులర్పించడం జరుగుతుంది. మరి బాబు జగజీవన్ రామ్ గారు భారతదేశానికి ఎన్నో సేవలు చేసారు. ముఖ్యంగా అన్ని వర్గాలను కలుపుకుపోయి దేశ అభివృద్ధికి, దేశ రక్షణ కోసం వారు పాటుపడ్డారు. అదేవిధంగా అణగారిన వర్గాల హక్కుల కోసం కూడా వారు మాట్లాడుతూ సమానత్వం కోసం ఎప్పుడు పోరాటం చేయడం జరిగింది. వారి ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కానీ అన్ని వర్గాల సహకారంతో ఆశీర్వాదాలు గెలిచిన నేను కానీ మా చైర్మన్ గారు కానీ తప్పకుండా ఈ ప్రాంతంలోని అన్ని వర్గాలతో పాటు దళితులు, మాదిగల కోసం ప్రత్యేకంగా ఏ అవకాశం ఉన్నా కానీ మా వంతుగా కూడా సహకారం అందిస్తాం, సేవ చేస్తాం. వారి ఆశయాలు అన్నీ కూడా సహకారం కావాలి. ఇప్పటికి కూడా దళిత వర్గాలు బీదరికల్లో ఉన్నాయి. సాయానా మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు. మొన్నటి బడ్జెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా మనం ఖర్చు పెట్టిన విషయాన్ని ఒక పెన్ డ్రైవ్ ఇచ్చి మరీ చెప్పడం జరిగింది. దేనికి ఎంత ఖర్చు పెట్టిన అంటే, గతంలో ఏనాడు కూడా ఎస్సీలకు ఈ స్థాయిలో నిధులు కేటాయించలేదు, అది ఖర్చు కూడా పెట్టలేదు. ఆ రకంగా ఖర్చు పెట్టడం జరిగింది. వారి ఆశయాలకు అనుగుణంగా ఇవాళ విద్య ఉంటేనే అన్నీ ఉంటాయి అనే ఆలోచనతోటి ఎస్సీ గురుకుల పాఠశాలల నుంచి పెడితే ఎస్సీ గురుకుల కళాశాలల వరకు కూడా ఈనాడు స్థాపించడం జరిగింది. అందులో చదువుకునే విద్యార్థులు కూడా ఈరోజు బ్రహ్మాండంగా నీట్ ఎగ్జామ్లో కానీ ప్రతి దాంట్లో కూడా గొప్పగా వాళ్ళ ప్రతిభ పాఠవాళ్ళు చూపెడతా ఉన్నారు. మొన్న మధ్యలో ఇక్కడే ఉన్న ఎస్సీ గురుకుల పాఠశాలకు వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది నాయకులు కూడా వచ్చారు, ఎంఆర్పిఎస్ నాయకులు కూడా వచ్చారు. ఆ రోజు స్కూల్ డే ఉండింది. ఆ పిల్లల మాట కానీ, ఆట కానీ, పాట కానీ, వారి విద్యార్థుల ప్రతిభ అమోఘం. ఏదో ఒక ఇంటర్నేషనల్ స్కూళ్ళలో ఏ విధంగా అయితే వాళ్ళనో ఆ విధంగా వారి ఎక్స్ప్రెషన్ కానీ, హావభావాలు, వారి ప్రతిభ పాటవాల్సి పెడతా ఉన్నారు. అక్కడ టీచర్స్ కూడా బ్రహ్మాండంగా విద్యను నేర్పుతూ ఉన్నారు. మంచి భోజనం కూడా ఈ ప్రభుత్వం ఇస్తూ ఉంది. మరి ఈ రకంగా ప్రత్యేకంగా బాబు జగజీవన్ రావు గారి ఆశయాలకు అనుగుణంగా ఏదైతే అంతరాణితనం అనేది పూర్తిగా పోవాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినప్పుడు ఎస్సీ ఖాళీలను కాకుండా ఇచ్చిన వాటిలో 50% దళితులకు కేటాయిస్తున్నారు. దాంట్లో దళితులు, అగ్రవర్ణాలు, బీసీలు, మైనారిటీలు, గిరిజనులు అందరు కలిసి ఉండే విధంగా లాటరీ పద్ధతి ద్వారా ఇల్లు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అంటే ఇక్కడితోటైనా ఇలాంటి ఆగాలి అని చెప్పే ఆలోచన ఈనాడు మన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మన బాబు జగజీవన్ రావు గారి ఆత్మకు శాంతి కలిగిస్తాయని చెప్పుకోవడం నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇంకా కూడా చాలా చేయాల్సిన ఉంది. తప్పకుండా మా వంతుగా కూడా ఈ ప్రభుత్వ పరంగా కానీ అన్ని విధాల దళితుల అభ్యున్నతి కోసం పాటుపడతామని చెప్పి ఈరోజు బాబు జగజీవన్ రావు గారి జయంతి సందర్భంగా తెలియజేస్తాను.